మకరందం తీపినందిస్తే మల్లెలు మధుర పరిమళాన్నిస్తాయి. మంచి వాసనతో మనసుకి హాయినిస్తాయి. చక్కని గుబాళింపుతో ఉల్లాసింపచేస్తాయి. మగువుల మనసు దోచే మల్లెపూలు వేసవి తాపాన్ని కూడా తగ్గిస్తాయి. సువాసన సోకగానే ఆహా అనిపించే ఆ ధవళవర్ణ శోభిత కుసుమాలు సాగు చేసే రైతుల జీవితాలు మాత్రం వికసింపచేయటం లేదు. ఆరుగాలం కష్టానికి పెట్టుబడి చేతికందటం లేదు. కృష్ణాజిల్లా మైలవరం మండలంలో మల్లె సాగు చేసిన రైతులు కూలీల భారం, దళారుల దగా వల్ల నష్టపోతున్నారు. కృష్ణాజిల్లా మైలవరం మండలంలో సుమారు 500 ఎకరాల్లో మల్లె తోటలు విస్తరించాయి. సువాసన వెదజల్లే గుంటుమల్లెల తోటలు ఈ ప్రాంతానికి అందాల వనాలు. మల్లె చెట్ల పచ్చదనం మాదిరిగా ఏడాదిలో 7-8 నెలలు రైతులు కూలీలతో పొలాలు కలకలలాడుతుంటాయి. మైలవరంలోని పూల సేకరణ కేంద్రాల నుంచి నిత్యం ఇతర ప్రాంతాలకి పూలు ఎగుమతవుతుంటాయి. నిర్ణీత ధర అంటూ లేకపోయినా వ్యాపారులు, దళారులు ఇచ్చిన దానితో సంతృప్తి చెంది రైతులు తోటలు పెంచుతున్నారు. అయితే ఇటీవల కూలీ పోషణ ఖర్చులు పెరిగిపోయాయని, మల్లె ధరలు మాత్రం కనీస స్థాయిలోనూ పెరగడం లేదని రైతులు చెబుతున్నారు. ఫలితంగా మల్లె సాగు ద్వారా తమకి మిగులుబాటు లేదని వాపోతున్నారు. దీంట్లో డైలీ 10 మంది కూలీలు పడుతుంటారు. కూలీ ఒక్కొక్కరికి వచ్చి 200 రూపాయలు, మాకు వచ్చి కిలోకి వచ్చి 100 రూపాయలు కాంచి 150 రూపాయలు కాంచి 50 రూపాయలకు ఉంటుంది. రోజుకి ఎకరానికి వచ్చేవరకు 20 కేజీలు కాంచి 10 కేజీలు ఉంటుంది. కూలీ కూలి ఖర్చు వచ్చి రోజుకి 250 రూపాయలు ఉంటుంది. మార్కెట్ ఒకరోజు పడిపోవటం జరుగుతుంది, ఒక రోజు పెరగడం జరుగుతుంది. ఇది రైతుకి ఆశాజనకంగా లేదు. ఇది దళారులు కొంత ఇంగేయటం జరుగుతుంది. ఇది సాధారణంగా ఈ మార్కెట్ విధానం ఇలా సరిపోవట్లేదు. రైతులు కోసే కోతకూలు కూడా 200 చేయటం జరిగింది. 7 గంటలకల్లా తోటలో పోతామండి, 2 గంటలకు పోతాం. రేటు రోజు ఉండట్టు ఉంటుంది, 100 రూపాయలు, 150 రూపాయలు, 50 రూపాయలు అట్లా ఉంటుందండి తోటలో. ఒక్కో మాలి రైతులను బట్టి, ఆడ చేసే వాళ్ళని బట్టి ఉంటది. మద్దతు ధర అంటూ ఏం లేదమ్మా. మద్దతు ధర మనం అమ్ముకోవటానికి ఏం లేదండి. వాళ్ళు ఎట్ట చెబితే అట్ట తీసుకోవటమే. మనం వాళ్ళు పెట్టినంత మనం తీసుకోవాల్సింది. ప్రకృతి కరుణించక ఇతర పంటల సాగులో నష్టాలు వచ్చినా మల్లె తమను ఆదుకుంటుందని ఇక్కడి రైతులు భరోసాగా ఉంటారు. మల్లె సాగే లోకంగా రోజంతా తోటల్లోనే పనిచేస్తారు. అయితే పడిన కష్టమంతా దళారుల పాలవుతోందనే బాధ ప్రతి రైతులోనూ వ్యక్తమవుతోంది. ఒక్క కూలీల ధరే 100 నుంచి 250కి పెరగ్గా బందుల ఖర్చు అంతకంటే రెట్టింపైంది. ఇదే స్థాయిలో ఆదాయం వస్తుందా అంటే కనీసం కూలీ రవాణా ఖర్చులు కూడా తిరిగి రావడం లేదు. పండుగలు, శుభకార్యాలు మినహాయిస్తే మిగతా రోజుల్లో కేజీ 50 రూపాయలు కూడా పలకడం లేదని కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందు కట్టలు చూస్తేనే ఒక్కొక్క కట్ట వచ్చేసి 1500 నుంచి 1800 ఒక్కొక్క కట్ట. ఎకరానికి వచ్చేసి వారానికి 10 రోజులకి 4 కట్టలు పోయాల, 4-5 రూపాయలు ముందు కొయ్యాల. మళ్ళీ వారానికి వచ్చేసి ఒక్కొక్క తంతికి వచ్చేసి 3 సార్లు ముందు కొట్టాల. 3 సార్లు ముందు కొట్టాలంటే 4-7 రూపాయలు ముందు అవుతుంది. అవి వచ్చేసరికి పూలు వచ్చేసరికి మళ్ళీ గులాం పడతాం, ఇది అవటం. మందులు చూస్తేనేమో చిన్న బుడ్డి 50 గ్రాముల బుడ్డి వచ్చేసి 1 రూపాయలు అవుతుంది. తీరా కొట్టినా గానీ 3 రోజుల దాకా కూడా ఆ గులాం అనేది, పురుగు అనేది ఆగట్లేదు. ఏంటంటే మరి వాళ్ళు ఇచ్చిన మందేనంటే మేము చేసేదేమో, మీరు మళ్ళీ కొట్టుకోవాలి తప్పదని చెప్పేసి అన్నారు. ఈ వాతావరణం వల్ల ఏమో తెలియట్లేదు, ఆ మందులు కూడా పనిచేయట్లేదు. కూలీ చూస్తే 250 రూపాయలు కూలీ. వాళ్ళు ఏం చేస్తున్నారు, రోజుకు వచ్చేసి 3-4 కేజీలు కోతున్నారు. కేజీ 40 రూపాయలు అంటే 3 కేజీలు అంటే 3-4, 12 రూపాయలు. మరి తోట కౌలు చూస్తే 100 రూపాయలు కౌలు. మేము ఆ కూలీ దెబ్బ తట్టుకోవాలి, మేము సొంతంగా చేసుకుందాం అనుకున్నా గానీ మరి పిల్లలు మేము ఇవన్నీ బాలపడలే పండుగ గానీ మరి పూలు అవ్వట్లేదు, మాకు గిట్టుబాటు ధర రావట్లేదు. ఒక్క పండగ రేపు అనగా తప్పితే మిగతా రోజులు 40 రూపాయలు, 30 రూపాయలు, 50 రూపాయలు. కేజీలకు గోపిద్దామంటే కేజీకి వచ్చి 50 రూపాయలు. మళ్ళీ వాళ్ళకి టిఫిన్, టీ, ఆటో ఛార్జీ ఇవన్నీ అయితే, ఇవన్నీ కౌలు తీసుకుని 1 రూపాయి మిగులుద్దంటే అది ఆస్కారం లేదు. ఇంక ఇటువంటిప్పుడు రైతు ఆడంటే బాగుపడేది, రైతు బాగుపడలేడు, రైతు ఇచ్చేయలేడు. ఇక్కడ ముందు కనీసం ఈ పంచాయతీలోనే ఒక 7 కుట్లు ఉన్నాయి ముందు కొట్టు. కానీ ఏ ముందు కా ముందు మాది మంచిది మాది మంచిది అని రైతుల్ని మధ్యపెట్టి వాళ్ళు ఇష్టం రేటు అమ్ముతున్నారు. ఎందుకు పావు లీటర్కే 1-6, 6-50 తీస్తున్నారు. దాని తగ్గట్టు వాళ్ళు రేట్లు అమ్ముతున్నారు. కానీ దాని ఫిక్స్డ్ రేట్ ఎంత, బయటకు వచ్చాక జిఎస్టీతో సహా ఎంత పడుతుంది, అంత రేటు దాని మీద ముగిస్తే రైతు కూడా తెలుస్తుంది. అది దాన్ని బట్టి ఆ రేటు మీద కొట్టుకుంటారు. ఇంకోటి ఏంటంటే రకరకాల కంపెనీలు మొత్తం వచ్చేస్తున్నాయి. ఏ కంపెనీ మంచిదో ఏ కంపెనీ మంచిది కాదో రైతు కూడా తెలియట్లేదు. వీళ్ళు ఎవరి కాళ్ళే డీలర్ రావటం, వాళ్ళ ఏజెన్సీ రావటం, మాది మంచి మాది వాడు చూడండి అంటాం. ఈ లోపల ఆ తంతికి వచ్చిన తంతికి గులాబీ పడిపోవటం, అలా నష్టపోతున్నారు రైతు. మల్లె సాగులో దిగుబడి పెంచడం కోసం వివిధ రకాలుగా సహకారం అందిస్తున్నామని ఉద్యాన అధికారులు తెలియజేస్తున్నారు. సస్యరక్షణ నుంచి నీటి యాజమాన్యం వరకు అవసరమైన రాయితీలు అందించడంతో పాటు అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడిస్తున్నారు. మల్లె తోటలకి డ్రిప్ ఏర్పాటు చేసుకుంటే దిగుబడి 2 టన్నులకు బదులు 4 టన్నులకు పైగా తీయవచ్చని, అలాగే తోటల పెంపకం కోసం హెక్టారుకి 16,000 రాయితీ ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
డెవలప్మెంట్ చేయూతనిచ్చి రైతు సోదరులకి కావాల్సినటువంటి సాంకేతిక సలహాలు ఇవ్వడం వల్ల గత సంవత్సరం నుంచి కూడా మరి 2.5 టన్నుల నుంచి 4 టన్నుల వరకు దిగుబడి సాధిస్తున్నారు. దీని కారణం ఏంటంటే మన డిపార్ట్మెంట్ నుంచి కూడా వాళ్ళకి కావాల్సినటువంటి సాంకేతిక సలహాలు ఇస్తున్నాము. అట్లాగే ముఖ్యంగా ఏంటంటే నీటి యాజమాన్యానికి సంబంధించి మనం డ్రిప్ ఇరిగేషన్ అందరూ సన్న చిన్నకారు రైతులు కాబట్టి 90% సబ్సిడీ అంటే 90% రాయితీ ఇస్తున్నాము. దీనివల్ల ఏంటంటే పూలు దిగుబడి ఇంచుమించుగా వాళ్ళకి రెట్టింపు అవుతుంది. గతంలో ఈ డ్రిప్ ఇరిగేషన్ పెట్టిన రైతులకి 2-2.5 టన్నులు వస్తే డ్రిప్ ఇరిగేషన్ పెట్టిన తర్వాత 4 టన్నులు దిగుబడి వస్తుంది. పూల సాగు చేసేటువంటి రైతులు ముఖ్యంగా మల్లెపూట రైతులు మొత్తం కూడా డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకోవాలి. మేలైన యాజమాన్య పద్ధతులతో మంచి దిగుబడులు సాధిస్తున్న మైలవరం మల్లె రైతులు మార్కెట్ శక్తుల ముందు ఓడిపోతున్నారు. సిండికేట్ వ్యాపారుల ఎత్తులతో చిత్తైపోతున్నారు.